ఓం శ్రీ గురుభ్యో నమ అర్హి ఓం గ్రహం మూలం సర్వం జగత్ సంపూర్ణంగా ఆదిత్యాయ సోమాయ మంగళబుధాయ రాహుకేతవే నమ అనేటువంటి తొమ్మిది దేవతలు సంపూర్ణంగా మనకు ఆ యొక్క ద్వాదశ యందు అనగా మేష వృషభ మిథున కర్కాటక సింహ కన్యతుల వృక్షక ధనుసుమకర కుంభమీన రాసుల ఎందు ఏ ఆ యొక్క గ్రహ భగవానులు ఆ యొక్క రాసుల ఎందు నివసించి ఉన్నారో దాన్ని అనుసరిస్తూ అదే ఏ రోజు కా రోజు ఉన్నటువంటి తిథి వార నక్షత్ర యోగ కన్నములు రావుకాలము యమగండము దుర్ముహూర్తము వర్జము గుళిక కాలము వీటన్నిటిని కూడాను ఏ రోజు దానిలో ఉన్న ఆ రోజు ఉన్నటువంటి మట్టండిని పరిశీలించి ఏది దాన్ని విసర్జించాలి దేని దాంట్లో కలుపుకోవాలనే దాన్ని సవి చూసుకొని దాన్ని అనుసరించి మన ద్వాదశ రాసులైన పన్నెండు రాసుల యొక్క నా సర్వభక్తులు కూడా ఏ రోజు కారోజు వారు శుభంగా ఉండాలి వారి ఉదయం లేచించి రాత్రి విశ్రమించే వరకు కూడా నిత్య జీవన మార్గంలో జరిగేటువంటి సకల ఎందుకు కూడా శోభాయమానంగా ఆనందంగా యోగంగా భోగంగా ఐశ్వర్యంగా ఉండాలనేటువంటి ఒక సత్సంకల్పంతో వీటిని పరిశీలించి నేను చక్కగా మీకు ఈ పన్నెండు రాసులు వారికి కలిపి ఒక పరిహారం అందిస్తాను ఆ పన్నెండు రాసులు వారికి ఆ రోజు ఉన్నటువంటి మొత్తము పరిశీలన చేసిన తర్వాత ఏలాంటి సమస్య వాళ్ళకు జరగబోతుందో వివరించి ఆ పన్నెండు రాసుల వారికి ఏ రాశికి ఎలాంటి పరిమా పరిహారాన్ని ఆ యొక్క గ్రహస్థితులు ఉన్నాయన్నో అన్వయం చేసి మొత్తం మీద పన్నెండు రాసులు కలిపి స్త్రీ పురుష భేదం లేకుండా అది మంత్ర రూపంలో కానీ లేదా ఏదైనా చిన్న చిన్న పరిహారాలు కానీ చెప్తా అయితే ఏది చెప్పినా మీరు చేయవలసింది కూడా క్లియర్గా అర్థం చేసుకోండి ఎవ్వరు ఏమి కూడాను నేను చెప్పేటప్పుడు కొన్ని ఏదైనా ఆ పన్నెండు రాసులు ఉన్న గ్రహస్థితుల వల్ల ఈ రాశికి ఇలాంటి ఇబ్బంది వస్తుంది ఈ రాశికి ఇలాంటి కష్టం వస్తుంది ఈ రాశికి ఇలాంటి నష్టం వస్తుంది ఇలాంటి రాశికి ఇలాంటి సమస్యలు ఇలాంటి రాశికి అనారోగ్య స్థితి వస్తుంది చెప్తాను నేను అది విన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరు కూడా భయంతో చెందరాదు ముందు అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా నిరుత్సవ నిరాశ చెందరాదు నిశృగ లోను రాదు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు అలాగే కూడా మూల నమ్మకాల ధోనికి అస్సలు పట్టించుకోకూడదు ఎందుకు అంటే ఇవన్నీ చెప్పి మీకు పరిహారం అందిస్తున్నందుకే కాకపోతే అక్కడ ఏం జరుగుతుంది అని నేను చెప్తాను ఆ చెప్పేదాన్ని విని మీరు ఏం చేయాలి కొంత దాన్ని సంభాషించుకొని ఆ పరిహారాన్ని కనుక ఏకాగ్రతగా మీరు చేసినప్పుడు మీకు మీరే అద్భుతమైన యోగం తెచ్చుకుంటారు తెచ్చుకునే శక్తి యుక్తి ఒక తేజస్సు మీలో ఇమిడి ఉంటుంది ప్రతి ఒక్క వ్యక్తి ఒక వ్యక్తే ఒక శక్తి ఒక వ్యక్తే ఒక శక్తి ఒక వ్యక్తే మహాశక్తిగా మనం ఆచరించాలి ఈ సనాతన ధర్మాల్ని ఆ సనాతన ధర్మాన్ని ఎవరైతే పాటిస్తూ ఉంటారో వాళ్ళకి ఎనలేనటువంటి అద్భుతమైన ప్రక్రియ తప్పనిసరిగా కలుగుతుందంటే ఎక్కడ మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు అందుకని నేను ఇలా భయపడకుండా ఆత్మవిశ్వాసంతో ఆశయంతో నేను చెప్పినటువంటి చిన్న చిన్న పరిహారాలను కనుక మీరు నిరంతర ప్రక్రియ కనుక పాటిస్తూ ఉంటే మీకు ఎనలేనటువంటి ఈ నిత్య జరిగే చిన్న చిన్న సమస్య నుంచి కొంతమేరకు ఉపశమనం కలిగేదానికి అవకాశం ఉందని నా నలభై సంవత్సరం అనుభవంతో నా భక్తులకి మీకు నేను వివరిస్తున్నాను ఇది దీన్ని మీరు అన్యదా భావించగా ఏకాగ్రత పడేదానికి ప్రయత్నించండి మీ ప్రయత్నమే ఫలాన్ని ఇస్తుంది కృషితో నాస్తి దుర్భిక్షం ఆవగించే అదృష్టం కోసమే నేను చెప్పే పరిహారాలు ఆ రాసులు అప్పుడున్న స్థితిగతుల గురించి వివరించి మీకు పరిహారం తీస్తారు అయితే ఇన్ని మీరు కూడాను ఒక పది రోజులు చేశాను ఇరవై రోజులు చేశాను నెల చేశాను రెండు నెలలు చేశాను నాకేం ఫలితం రాలేదు అని అనేటువంటి భ్రమలో వెళ్ళవాకండి ఆ ఫలితం అనేది ఎట్లుంటుంది మిమ్మల్ని మించినటువంటి ఏదైనా యోచన చేసేప్పుడు ఆ ఫలం అనేది మీకు అందదు అసలు మీ స్థాయి ఏంటి మీకున్న శక్తి ఏంటి మీరు ఎలాంటి వ్యాపారం చేయవచ్చు ఎలాంటి అమ్మాయిని వివాహం చేసుకునే అవకాశం ఉంటుంది అది వివాహ పొంతన ఎలా జరిపి జరిపించుకోవాలి అలాగే ఆ యొక్క వివాహ విషయంలో వివాహ అంత ఎలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ఎలా ఆ నక్షత్రాలు సరిపోతున్నాయి లేవా లగ్నాలు సరిపోతున్నాయి లేవా లగ్నాలలో ఉన్నటువంటి గ్రహస్థితులకు ఈ గ్రహస్థితులకు ఏమైనా కూడాను సంపూర్ణ స్థితిగతులు ఉన్నాయా లేవా అలాగే వ్యాపారం చేస్తుంటే ఆ వ్యాపారంలో సరైనటువంటి విధానము వ్యాపారంలో అద్భుతమైనటువంటి ఒక యోచన ఆలోచనతోటి శోభాయమానంగా ఆనందంగా కూడా ఏదిప్యమానంగా కూడా నిరంతరం కూడా ఆర్థిక వ్యవస్థని పెంపొందించుకోపోయేదానికి ఎలాంటి వ్యాపారం చేపట్టాలి ఎలాంటి మనం చేసే పనులు సంపూర్ణ స్థితి రావాలి ఎలా ఉద్యోగము సాధించాలంటే ఆ ఉద్యోగం ఆలసత్వం జరుగుతూ ఇబ్బంది జరుగుతుంటే దాని నుంచి అధిగమించి ఉద్యోగం సాధించాలంటే ఎలా సాధించాలి ప్రమోషన్స్ అందుకోవాలంటే ఎలా అందుకోవాలి విదేశీయానంగానే సర్వ విషయాలు కూడా సమగ్రంగా మీకు మీరు ఒక్క తరఫు తీసుకోవడానికి ప్రయత్నిస్తే సర్వ శోభాయమానంగా ఉంటుందనేది నా యొక్క లక్ష్యం దానికి మీరు చేయవలసిందల్లా మీకు ఆత్మవిశ్వాసం నా మీద కలిగితే నేను చెప్పేటువంటి పరిహారాలు చూస్తూ నీ చెప్పే విధానాలను పాటిస్తూ నేను చెప్పేవన్నీ కూడా చేసినప్పుడు కొంతమీరైనా మీకు మంచి జరిగితే నామే ఆత్మవిశ్వాసం ఉంటే మీరు స్వయంగా కింద నెంబర్లో వస్తుంటాయి ఆ నెంబర్ని సంప్రదించి చక్కగా మీ యొక్క సంవత్సరం నెల రోజు సమయం బాగా గుర్తుపెట్టుకోండి సంవత్సరం నెల రోజు సమయం ఈ నాలుగు గనక ఆ కింద నెంబర్ వన్ సంపాదించి వాళ్ళు పంపిస్తే సవివరంగా నీకు పూర్తి విషయాలు చెప్పి దానికి ఏదైనా అవసరం వస్తే మంత్రం రాసి మీకు పంపించి ఆ తర్వాత దానికి ఏదైనా పరిహారం నాగస్థిర ప్రతిష్ఠించండి లేకపోతే తొమ్మిది నవగ్రహ దేవతలకి సంపూర్ణ జపం తర్పణం హోమం దానం అభిషేకాలు చేయించనియండి లేకపోతే నాగస్థిలా ప్రతిష్టలు ఏదైనా కూడా అన్యావర్తనందకల పూజ అని ధాత్వికరణంద పూజ అని సౌమిత్రికనంద పూజ అని ఇంకా రకరకాల సంపూర్ణ నవగ్రహారాధనని నవగ్రహ పూజ అని ధాన్య పూజ అని ఇంకా సర్వకార్య సిద్ధికర పూజ అని అలాగే ఎన్నో రకాలైనటువంటి యాగాలు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కూడాను జాతకాన్ని పరిశీలించిన పిదప ఏం చేయాలని చెప్తాను అది అది ఒక భాగం అది మీ మనోపదేశం పెట్టి మీ యోచన పెట్టి మీ ఆలోచన పెట్టి మీ యొక్క స్థితుల బట్టి చెప్పేది అంతేగాని నేను ఏమి చూడకుండానే మీరు వచ్చేసేసేయండి మీకు ఇచ్చేసేయండి అని చెప్పడం లేదు నాన్న అది గుర్తుంచుకోండి నిరంతర ప్రక్రియ ఏంది నేను చెప్పేటువంటి ఈ దిన పల్లములని ఏ రోజు కా రోజు వీక్షిస్తూ ఆ ఏ రాశి వారు ఏ నక్షత్రం అది జన్మ నక్షత్రం కానీ నామ నక్షత్రం కానీ ఏదైనా ఆ నక్షత్రం ఏదైతే ఆ నక్షత్రం కలిగిన వారు ఆ రాశి కలిగిన వారు ఆ చెప్పేటువంటి ఆ రోజు పన్నెండు రాసుల గురించి చెప్పిన పరిహారాన్ని గనక ఏకాగ్రత నిచ్చల మనస్థుతో సూర్యముని చేసిన ఒక పద్ధతి సంపూర్ణంగా మీ జీవితాన్ని తెలుసుకొని దాంట్లో ఉన్న కష్టము నష్టము ఇబ్బందులను ఎలా దాన్ని దాని నుంచి మనం విముక్తి జరగాలి ఎలా దాని నుంచి మంచి యోచనలు రావాలి ఎలా దాని నుంచి మనము ఆర్థిక వ్యవస్థలో మంచి స్థితిని పొందాలి సర్వ వ్యాపారాలు అభివృద్ధి చెందాలి సత్సంతానంలో ముని తేరాలి ఆ యొక్క కుటుంబంలో ఆచంద్రాలకు నిలబడాలి ఆర్థిక వ్యవస్థ ఎలా పటిష్టం చేసుకోవాలి విదేశయాణాలు ఎలా ప్రయాణించాలి ఇంకా వివాహ వైవాహిక జీవితంలో ఆలస్యం అవుతున్నటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా కానివ్వండి వాళ్ళు ఎందుకు అవుతున్నది కారణం ఏమిటి అలా అయినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి ఆ తర్వాత ఆ యొక్క జీవితంలో వివాహం అయిన తర్వాత జీవితంలో ఎన్నో రకాలైన మానసిక వ్యధలు కథలు ఇబ్బందులు కష్టాలు నష్టాలు జరుగుతున్నా వాస్తవం కదా అలా రాకుండా ఉండాలంటే ఏ నక్షత్రానికి ఏ నక్షత్రం సరిపోతుంది ఏ లగ్నానికి ఏ లగ్నం సరిపోతుంది ఏ రాశికి ఏ రాశి సరిపోతుంది ఆ రాశి ఆ లగ్నంలో ఉన్నటువంటి ఆ తొమ్మిది నవగ్ర దేవతలు ఎలా ఉన్నారు ఇది ఒక్క తల మీరు కనుక తెలుసుకుంటే చాలా మంచిది అని నా నలభై సంవత్సరం అనుభవంతో మీకు చెప్తున్నాను ఎందుకంటే మనం సర్వం కూడాను భగవంతు అనుగ్రహం మీదనే చేస్తుంటాం సర్వదా నిరంతరం కూడాను మనకున్నటువంటి ముప్పై మూడు కోట్ల దేవతామూర్తులను ఎవరి అభిప్రాయం ప్రకారం వాళ్ళు మనసా వాచ కర్మను వారి యొక్క పాద పద్మ చర్మను మనం పూజిస్తుంటాం పూజిస్తూనే ఉండాలి దానికి ఎటువంటి లోపం లేదు అదే మనకు ఏ రోజుకైనా కూడా మీ యోగాన్ని తెచ్చి పెడుతుంది దాంట్లో ఎక్కడా మీరు అనుమానించాల్సిన అవసరం లేదు కానీ ప్రస్తుతం నడుస్తుంది కలియుగం కలి మాయలో ఉన్నాం మనం ఆ కలి మాయా ప్రభావితం మీద ఆ దైవం ఆరాధనలో కూడాను సంపూర్ణ స్థితిని మనం చేయలేని పరిస్థితి కల్పిస్తుంటాయి ఈ గ్రహాల యొక్క ప్రభావం ఈ కలియుగంలో బాగా అంత మీరు మీకు ఎంతో మనసు ఉంటుందండి మీరు ఎంతో చేయాలని సంకల్పం పెడతారు కానీ ఆ సంకల్ప బలాన్ని నెరవేర్చడం అంత ఈజీ కాదు ఈ కలి ప్రభావం వల్ల కనుక ఈ ఉన్న కాలమానస్థితులను అనుసరించి ఒక్క తరవ మీ గ్రహస్థితిని కనుక మీరు పరిశీలించుకోవడానికి ప్రయత్నించండి గ్రహస్థితిని పరిశీలించడం అంటే సంపూర్ణంగా కూడా మీరు మీ యొక్క సంవత్సరం నెల రోజు సమయాన్ని కింద నెంబర్ సంబంధించి పంపిస్తే డైరెక్ట్గా నేనే మీకు ఫోన్లో వాడుదాం ఇక్కడ నా సిద్ధాంతం ఏంటి ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరు కూడా వాళ్ళ కష్టాన్ని గురించి అది వివాహ కష్టమా సంతానం విషయం కష్టమా లేదు ఇవాళ ఆలస్యం అవుతే కష్టమా లేదా అయ్యంత భార్య భద్రం మంచి కష్టమా లేదా వ్యాపారంలో ఎంత వాళ్ళు మెరుగులు చేసిన నష్టం వస్తుంది కష్టమా లేకపోతే వాళ్ళు చేసేటువంటి మంచి విద్యలో ఇబ్బంది ఆలస్యం అవ్వటం లేకపోతే అది ఏదో రకంగా ఆగిపోవడానికి జరగటం లేకపోతే ఫీల్ ఊరవటం ఇలాంటి దాంట్లో కష్టమా లేదు ఉద్యోగం ప్రయత్నం చేస్తుంటే జరగకుండా దాని క్వాలిఫికేషన్ అంతా ఉన్నా జరగకపోవడం దానివల్ల నష్టమా ఇంకా లేకపోతే ప్రమోషన్ రావడం నష్టమా ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి ఇవన్నింటినీ కూడా ఎందుకు జరుగుతున్నాయని ఒక తరం మనం పరిశీలనగా కనుక పరిశోధించుకుంటే దాని నుంచి మనం విముక్తులు అయ్యేదానికి దాని నుంచి మనం సులభతరంగా యోగతరంగా మంచిగా ముందుకు పోయేదానికి నిరంతరం కూడా మన జీవితంలో ఆనందాన్ని అనుభవించాలి అనేటి సత్సంకల్పంతో ప్రతి ఒక్కరూ కూడా విశ్వసించి చేస్తే పని కాదంటూ ఏదో ఉండదు కాదు లేదనేది మర్చిపోండి ఏదైనా అవుతుంది అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసంతో ఆశయంతో నెగిటివ్గా మాట్లాడుకోకుండా ఫాస్ట్గా డెఫినెట్గా నేను ఈ యొక్క కార్య సాధన చేస్తానని పెట్టుకోండి ఆ కార్య సాధన మార్గం ఇప్పుడు నేను చెప్పేటువంటి దిన ఫలములో చెప్పేటువంటి పరిహారాలు కానీ లేదంటే డైరెక్ట్గా మీకున్న జాతకానికి ఆ సంవత్సరం నెలలు సమయం లేదంటే పూర్తి పేరు ఓన్లీ పేరు మీ పేరు మీద దీన్ని లగ్న ప్రశ్న అంటారు ఈ రెండింటిదైనా సరే అటు నా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారమైనా లేదంటే మీ యొక్క లగ్న ప్రకారం అయినా ఇప్పుడు నేను చెప్పిన కార్యాలింట్లో మీకు శుభాయం జరగాలంటే నెంబర్ వారు సంప్రదిస్తే మీకు ఎప్పుడు ఏదైనా సవివరంగా చెప్తారు దాన్ని మీరు చక్కగా కూడా విని ఆనందంగా కనుక మీరు కనుక దానికి చెప్పే పరిహారాలు నేను మంత్ర పంపిస్తానా లేకపోతే ఇంకొక విషయం చెప్తానా లేకపోతే నాగశ్రీరా పరిశ్చయిస్తానా లేకపోతే ఆ యొక్క సు ఆదిత్యాది నవగ్రదేవతలకు జపం చేయించమంటానా తర్పణ చేయమంటానా హోమం చేయమంటానా ఇంకా లేకపోతే పరమేశ్వర విషయం చేయమంటానా అమ్మవారికి అర్చన చేయమంటానా లేకపోతే సుదర్శన హోమం చేయమంటానా ఏం చేయమంటాం అనేది అక్కడున్న గ్రహస్థి స్త్రీ పురుషులు అయినటువంటి అన్నీ చూసిందా చెప్తాం ఆ దాన్ని మీరు వినటం అనేది ఒక పద్ధతి ఎట్లా చేస్తున్నా ఏమి చేసినా మీ అందరికీ మనం చేసి వినయపూర్వం విధయపూర్వంగా కూడా అభ్యర్థంతో కూడిన విన్నప్పు ఏంటంటే నేను ఈ పన్నెండు రాసులు ఈ ఆలకి చెప్పబోయే పన్నెండు రాసుల వారికి ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ చెప్పే పన్నెండు చెప్పే పరిహారం మంత్రం చెప్పినా ఏ చెప్పినా ఉదయం నిద్రలేసి చక్కగా స్నానం చేసిన తర్వాత తూర్పు దిగ్భాగంలో ఉదయించే సూర్యుడు ఉంటాడు ఆ సూర్య భగవానునికి ముందు నించొని ఏకాగ్రతగా దీన్ని కౌంట్లో పెట్టుకోకూడదు దాన్ని నూట ఎనిమిద వెయ్యి రెండు పదహారులో ఏ మల్లె నేను చెప్పేటువంటి ఆరు పరిహారం దాన్ని గనక వస్తువు సూర్యుడికి కిరణములు చూపించి పక్షులకి ఏమనో జంతువుగా పెట్టమనో లేకపోతే మనుషులకి ఏదైనా ఇవ్వమనో చెప్తాను లేదా మంత్రం మీరు ధ్యానించమని చెప్తాను ఇట్లా చెప్పిన దాన్ని సూర్యుడు మందు నేను చేసుకోండి రెండు నిమిషాల నుంచి పది నిమిషాల లోపల ధ్యానంగా మీ మనసు బుద్ధి జ్ఞానం దాన్ని నిలబెట్టండి తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా ప్రార్థించండి అత్త మామూలుగా నమస్కారం చేసుకొని మిశ్రదం ప్రార్థన చేసుకొని ఇప్పుడు చేయండి సర్వం సకలం శుభం 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 జరిగే అవకాశం ఉంది కనుక మా భక్తులు వీటిని అర్థం చేసుకొని ముందుకెళ్తాను ఇక మనం యథావిధిగా కూడాను ఈ రోజు ఉన్నటువంటి దినపలములు అనగా ఏ రాశికి ఏమి ఉంది ఏమి పరిహారం అందించాలి ఈరోజు ఏంటనే దాని మీద మీకు సవివరంగా తెలియజేస్తాను సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు కూడా సర్వ భక్తులకు కూడాను శుభదాయకంగా యోగదాయకంగా ఆనందదాయకంగా ఉండాలని వారు ఉంచుకునే విధానంలో దినపరముల్లో ఉన్నటువంటి ప్రతి విషయం ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితిని ఈరోజు ఉన్నటువంటి తిథి వార నక్షత్ర యోగ ఈ ఈరోజు ఉన్నటువంటి రావుకాలము యమగండము దుర్ముహూర్తము వజ్రము గుళిక కాలం వీటన్నిటినీ కూడాను సంపూర్ణంగా కూడాను విషయాన్నంతా కూడాను తెలుసుకొని దాంట్లో ఉన్న ఏది పరిశీలించాలని పరిశీలించి ఆ పరిశీలన అయిన అనంతరం సంపూర్ణంగా భక్తులకి ఈ పన్నెండు రాసులు ఉన్న గ్రహస్థితిని స్వవివరంగా వివరించి వారికి ఒక పరిహారం అందియటమే ఈ దినపరాల యొక్క లక్ష్యం అంతగా ఏదైనా మీరు ఇంకా లోతుగా విషయాలు తెలుసుకోవాలనే సదుప్రాయం మీ మనసా వాచ కర్మల కలిగితే ఆ యొక్క నెంబర్ వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకుంటే డైరెక్ట్గా మీతో నేను మాట్లాడి ఇంకా ఏదైనా వివాహమా వ్యాపారమా వ్యవసాయమా ఆర్థికమా మానసిక అసాంఘికం విద్య ఇలాంటి విషయాలు మీ తెలియజేద్దాం నా ముందుకు కృషి ముందు ప్రధానంగా ఈ సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు కూడా మా వసుదైక కుటుంబం కలిగినటువంటి నా ఆత్మీయ బంధువులైన సర్వభక్తులకు కూడాను శుభూచ్యంగా మీ అందరికీ సర్వదా మంచి జరగాలి అనేటువంటి సద్భావంతో శుభం జరిగేదానికోసమై ఏ గ్రహస్థితులు ఎలా ఉన్నాయో సవరంగా వివరిస్తాను దాన్ని వివరించుకొని ఆ పరిహారం మీద అందించుకోండి ప్రధానంగా అశ్విని భరణి కుర్చిగా ఒకటో పాదం ఈ అశ్విని భరణి కుర్చీగా ఒకటో పాదం కలిగినటువంటి ఆ మేష రాశి వారికి ఈ అద్భుతమైనటువంటి ఆ రాశికి ఈ సోమవారం రోజు చూసినప్పుడు రాశికి అష్టమ స్థానములో ఉన్నటువంటి కేతువు రాశికి ద్వితీయ స్థానంలో ఉన్న రాహు యొక్క ప్రభావితం మీద ఈ మేషరాశి వారికి ఈ సోమవారం రోజున ప్రత్యేకంగా వారు ఏదైతే కార్య సాధన చెయ్యాలనేట సత్సంకల్పంతో ఉంటారో దాంట్లో కాస్త ఇబ్బంది కలిగే అవకాశం వస్తుంది కాబట్టి దానికి అధిగమించాల్సిన అవసరం ఆ ఉంటుంది దానికి ఎలా అనే దానికి పరిహారం అందిస్తాను ఆ యొక్క గుర్తిగా రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నాలుగు పాదములు మృగశర రెండు పాదం కలిగినటువంటి ఆ వృషభ రాశిని చూసినప్పుడు ఈ వృషభ రాశికి ఆ రాశిలో ఉన్నాడు రాహు రాశికి సప్తంలో ఉన్నాడు కేతు ఈ రాహు అక్కడ ఉండి కేతువు ఇక్కడ ఉన్నప్పుడు సంపూర్ణంగా కూడా ఆ కార్యసిద్ధి చేసుకునే విషయాల్లోకి వచ్చారకి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది కారణం ఉన్న రాహు ఉన్న కేతు రాశికి మళ్ళీ ద్వితీయంలో అద్భుతంగా రవి బుధులు ఉంటారు అలాగే రాశికి బ్రహ్మాండంగా కూడా దశమ స్థానంలో గురువు ఉంటాడు యోగాన్ని ధనాన్ని ఉద్యోగాన్ని చేసిన అవకాశం ఉన్నా కూడా ఇక్కడ ఇబ్బంది అవుతుంది దాన్ని అధిగమించాలి అలాగే మరుసిన మూడు నాలుగు పదములు ఆరు నాలుగు పదములు పన్ను మూడు పదములు మిథున రాశి వారిని చూసినప్పుడు ఆ రాశిలో ఉన్నటువంటి ఆ అద్భుతమైన రవి బుద్ధుడు యోగంతో అద్భుతంగా మహత్తరంగా మహా స్థితిలో ఉన్న రాశికి వ్యయంలో ఉన్న రాహు యొక్క ప్రభావితం అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది దానించే అధిగమించాలి అధిగమించడానికి మనం అంత కృషి చేద్దాం ప్రధానంగా చూసినప్పుడు అష్టమ స్థానంలో ఉన్న శనిశ్వరి అనుగ్రహం ఏంది ఆరోగ్యస్థితి బాగుండదు కనుక ఈ మిథున రాశి వారికి ఆరోగ్య స్థితి కావాలి సోమవారం దానికి అధిమిద్దాం ఇక పునరసు నాలుగు పుష్యమి ఆశ్రీసిన కర్కాటక రాశి చూసినప్పుడు స్థానంలో గురువు ఉన్నందువల్ల ఆర్థిక విషయాల్లో ఇబ్బంది కలుగుతుంది దాన్ని అధిగమించాల్సిన అవసరం ఉంది అట్లా అధిగమితాం ఈ రాశికి ఒక తల మనం పరిశీలనగా చూసినప్పుడు ఆ రాశికి ఎప్పుడు కూడాను వీయ స్థితిలో ఉన్న రవి ప్రభావితం మీద ఉద్యోగం ప్రమోషన్ వ్యవహారంలో ఇబ్బంది వస్తుంది దాన్ని అధిగమించాలి అలాగే మగ పుబ్బ ఉత్తర ఒకటవ పాదం సింహరాశిని చూసినప్పుడు రాశికి అద్భుతంగా కూడా రాశికి లాభస్థానంలో రవి బుధులు అద్భుతంగా ఉన్న రాశికి వీయ స్థితిలో ఉన్న కుజుల యొక్క ప్రభావితమైన భూ గృహ స్థల వ్యవహారంలో సింహరాశి వారికి సోమవారం ఇబ్బంది వస్తుంది దాన్ని అధిగమించాలి తర్వాత వచ్చినటువంటి ఆ యొక్క ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు అస్త నాలుగు పాదం చిత్త ఒకటి రెండు పదములు కన్యా రాశిని చూసినప్పుడు ఈ ప్రత్యేకంగా కూడా సోమవారం రోజున ఈ రాశికి లాభ స్థానాధిపతి అని చంద్రభగవాన్ అనుగ్రహం బాగున్న రాశి వెయ్యాధిపతి అయిన సూర్యుడు రాశికి దశమ వృత్తి స్థానంలో ఉండడం వల్ల నువ్వు చేసే పనిలో కష్టం వస్తుంది కానీ దాన్ని నియమించాలి ఎవరైతే ఆ కన్యా రాశి అయిపోయిన తర్వాత చిత్త మూడు నాలుగు పాదములు స్వాత నాలుగు పాదములు ఉపశాఖ మూడో పాదం కలిగినటువంటి ఆ తులారాశిని చూసినప్పుడు ఈ సోమవారం రోజున రాశిలో వెయ్య స్థితిలో ఉన్నటువంటి భగవానుడు ఈ రాశికి నవ తొమ్మిదో స్థానంలో ఉండడం అనేది ధనం తిరిగితో సాధించాల్సిన అవసరం ఉంది దాంట్లో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది తుల రాశి వారు ఈ సోమవారం దాన్ని అధిగమించాలి ఆ తర్వాత సంపూర్ణంగా కూడాను ప్రధానమైన అంశం ఒక్కతలో మనం ఆలోచించినప్పుడు ఆ యొక్క విశాఖ నాలుగు అనురాధ జ్యేష్ట కలిగినటువంటి వృక్ష రాశి వారిని చూసినప్పుడు ఈ వృక్షక రాశికి రాశికి అధిపతి కుజ్ భగవానుడు కాస్త రాశికి నవభాగ్య స్థానంలో నుండి సమసప్తక దోషంలో ఉన్నాయి కాబట్టి అది వైవాహిక విషయాలు ఇబ్బంది వస్తుంది దాన్ని అధిగమించాలి ఉత్సక రాశి వారికి కుజుతో పాటు శని భగవానుడు మిత్రతత్వంలో ఉండి మంచి యోగాన్ని కాస్త సమసప్త దోషం ఇబ్బందిస్తుంది కాబట్టి అధిగమించాలి అలాగే మూలా పూర్వశ దోషాలు ఒకటోప ధనుసు రాశి వారికి రాశి ద్వితీయంలో ఉన్నటువంటి ఆ యొక్క శని భగవానుడు కాస్త ద్వితీయ వాక్స్తావనంలో ఉండటం కాస్త ఇబ్బందిగా ఉంటుంది దాన్ని అధిగమించాల్సిన అవసరం అగత్యం ఎంతైనా ఉంది లేకపోతే తన మాట్లాడే విధానం వల్ల పక్క వాళ్ళతోటి మంచి పని చేయించుకునే విధానంలో కూడా ఇబ్బంది కలుగుతుంది అని అధిగమించాలి ఆ తర్వాత ఉన్నటువంటి ఆ యొక్క ఉత్తరాశయ రెండు మూడు నాలుగు పదములు సెవెండు నాలుగు పదములు ధనిష్ఠం ఒకటి రెండు పదం మకర రాశి వారికి ఈ మకర రాశి వారికి చూడండి అద్భుతంగా కూడా శుక్రుడు కుజుడు కలిసి సప్తములో ఉండి ఈ రాశిలో సినిమా సమసప్తక దోషం అంటారు దీన్ని అధిగమించాలి అలాగే ధనిష్ట మూడు నాలుగు పదం సద్భం నాలుగు పదములు పూర్వపదం మూడు పదం కుంభరాశి వారికి రాశి రాశాధిపతి అయినటువంటి ఆ శని భగవాను వెయ్యి స్థితిలో ఉన్నాడు మనస్సు చాంచల్యం కలుగుతుంది ఈ సోమవారం రోజున దాన్ని అధిగమించాలి అలాగే ఆ యొక్క పూర్వభారద్ర నాలుగో ఉత్తరాభారత రేవతి కలిగినటువంటి ఆ యొక్క రాశిని చూసినప్పుడు ఆ మీనరాశి వారికి రాశి అధిపతి అయినటువంటి ఆ యొక్క గురువు రాశికి వ్యస్థితిలో ఉండటం అనేది ఈ సోమవారం రోజున ధనం సాధించి శోధించి ఏ పనికైనా కూడా అది అద్భుతమైన ప్రక్రియ చేసుకునే దాంట్లో దాంట్లో చిన్న ఇబ్బంది వస్తుంది దాన్ని అధిగమించాలి కనుక ఇలా అధిగమిస్తున్నటువంటి ఈ యొక్క విషయాల ఎందు సంపూర్ణ స్థితి కలిగించుకునేవాలంటే ఇక్కడ మీరు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎవ్వరు ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో భయాందోళన చెందకుండా నిరుత్సాహపడకుండా నిరాశపడకుండా నిస్సులు లోనవ్వకుండా ఆత్మవిశ్వాసంతో ఆశయంతో ఏ పని చేసినా గెలుస్తారు ఎప్పుడు డాక్టర్ అంజాల శాస్త్రి చెప్పే ప్రతి విషయం అదే ఎప్పుడు కూడా నెగటివ్గా ఆలోచించబాకండి మీ ఆత్మవిశ్వాసాన్ని సరళన ఇవ్వకండి ఏది నేను చెప్పే పరిహారాన్ని మనసా వాచ కర్మల మీరు కనుక ప్రయత్నం చేస్తే ఫలితం అనేది రాకుండా ఉంటుంది అనేది మీ మనసుమూర్తిగా కూడా అనుకోవాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫలితం సాధిస్తారు దాంట్లో ఎటువంటి నో డౌట్ క్వశ్చన్ కూర్చోండి ఆన్సర్ కనుక అలా చెయ్యాలి అనుకున్నప్పుడు పరిహారాన్ని కూడా మీ అందిస్తున్నాను మీకు అందుకే నేను ఎప్పుడు మూలమ్మకాదు వెళ్ళవాకండి శాస్త్ర ఆపాసం చేయవాకండి అంటున్నాను అలాగే కృషితో నాస్తివృక్షం ఆవగించే అదృష్టం కోసమే ఈ దినపలాలు రహస్యం అదే ఆ దినపలాలు అనేది మీకు మీరు చూసుకుంటూ మీకు మీరు దాన్ని ప్రతిరోజు నిరంతరం ఇప్పుడు చెప్పే పరిహారం లాగా ఇట్లా ప్రతిరోజు చెప్పేది విని చేస్తే మీరు నేను వస్తుంది ఏదైనా తక్కిన విషయాలు మాట్లాడుకోవాలి అనుకుంటే కింద నెంబర్ వాళ్ళని సంబంధించి డైరెక్ట్గా నాతో మాట్లాడడానికి అవకాశాలు వస్తాయి అది మీరు గమనించుకుంటారని మనస్ఫూర్తి తెలియజేస్తూ ఈ సోమవారం రోజున ఈ ఇరవై నక్షల బసులు ఎవరైనా సరే స్త్రీలు కానీ పురుషులు కానీ వదే స్నానం చేసి చక్కగా సూర్య భగవాన్ ముందు నుంచే ముందే అంత నెయ్యి తీసుకొని చేత పట్టుకొని ఆ నెయ్యిని పట్టుకొని సూర్య భగవాన్ని చూపించి నమస్కారం చేసుకొని మిష్టదైవాన్ని ప్రార్థన చేసుకొని తల్లిదండ్రులు ప్రార్థన చేసుకొని గురువుకు నమస్కారం చేసుకొని ఆ తర్వాత ఆ నెయ్యిని ఏదైనా గ్లాసులోనో ప్లేట్లోనో లేకపోతే మీ స్పూన్లోనో మీ చేతులు మీకు అవకాశాన్ని బట్టి పట్టుకోవచ్చు అట్లా పట్టుకొని ఓం స్రౌం క్రాం శ్రీం నమః ఓం శ్రౌం క్రాం శ్రీం నమ క్రౌం క్రాం శ్రీం నమ ఓం క్రాం శ్రీం నమ ఓం క్రాం శ్రీం నమ క్రాం శ్రీం నమ దీని కనుక రెండు నిమిషాలు పది నిమిషాలు ఏకాగ్రతగా కనుక మీరు పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు దాంట్లో విజయం సాధిస్తారు విజయం సాధించడానికి అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ మీకు దీంట్లో మీకు మీరే అద్భుతమైనటువంటి యోచన ఆలోచనలో కొద్దానికి కూడా అవకాశం వస్తుంది ఎవ్వరేం చేయకుండా మీరే శక్తివంతులుగా వ్యక్తివంతులుగా మహాయోగులుగా అద్భుతంగా వద్దానికంటే ఇది ఒక అవకాశంగా తీసుకుంటారని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇది పాటించమని అందుకు తెలియజేస్తూ ఇంకా ఏదైనా లోతైన విషయాలు ఉన్నాయని తెలుసుకోవాలని మీ మనసా వాచ కర్మల కనుక మీకు కలిగితే తప్పనిసరిగా కంద్రమ్మల వారిని సంప్రదిస్తే డైరెక్ట్గా నేనే మీతో మాట్లాడి అన్ని విషయాలు మీకు తెలియజేస్తానికి ప్రయత్నిస్తాను అప్పుడు పరిహారం చెప్తానా యజ్ఞమా యాగమా జపమా తర్పణమా హోమా దానమా ప్రతిష్ట ఎలా చేసుకోవాలనేది సవిరంగా వివరిస్తాను కనుక కిందనమ్మ సంపాదిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ శుభం జరగాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ شباب نمسكار